బికమింగ్ రాక్ స్టార్. సో ఇక్కడ హాస్టల్లో లైక్ 6:03 ఈవినింగ్ అయింది, అండ్ లైక్ 2 డేస్ బ్యాక్ టైం చేంజ్ అయింది. సో దానివల్ల ఇంకా అసలు డే మొత్తం ఫాస్ట్గా అయిపోతున్న ఇదిలో ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే లైక్ బెస్ట్ వేస్ టు సెండ్ మనీ టు ఇండియా అన్నమాట ఫ్రమ్ యూఎస్. సో లైక్ వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ యూ కెన్ సెండ్ మనీ? పర్సనల్గా నేనైతే రియా మనీ ట్రాన్స్ఫర్ యూజ్ చేస్తాను, అండ్ సమ్ టైమ్స్ లైక్ రేర్గా రెమిట్లీ యూజ్ చేస్తాను అన్నమాట. సో యూ కెన్ సీ హియర్ లైక్ ఇఫ్ యూ సీ లెట్స్ టేక్ లైక్ ఇక్కడ ఇదేంటంటే మనకి లైక్ జూమ్ అనేది చాలా అంటే చాలా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయన్నమాట యాప్స్. సో ఇది రెమిట్ టు ఇండియా, జూమ్, రెమిట్లీ, వెస్టర్న్ యూనియన్ అండ్ రెమిట్ మనీ, లైక్ రియా మనీ ట్రాన్స్ఫర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా ఇవి మనీ టు ఎనీవేర్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్, ట్రాన్స్ఫర్ వైజ్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను లైక్ ఎక్కువ యూజ్ చేసేది రియా మనీ ట్రాన్స్ఫర్, అండ్ ఇంకో లైక్ రేర్గా ఒక 3-4 టైమ్స్ రెమిట్లీ యూజ్ చేశాను. అండ్ లైక్ మాస్టర్స్కి వచ్చిన స్టార్టింగ్లో అంటే అప్పుడు నా సీనియర్స్ చెప్పడం వల్ల అప్పుడు ఏంటంటే జూమ్ యూజ్ చేశాను అనమాట. కానీ దీనిలో డ్రాబ్యాక్ ఏం చూసానంటే ఫీ ఉంటుంది, అండ్ ఆల్సో లైక్ ఫీ పడుతుంది అనమాట, ఆల్మోస్ట్ లైక్ $3 పడుతుంది. సో దాట్స్ వై నేను దాని నుంచి రియా మనీ ట్రాన్స్ఫర్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ లెట్స్ కంపేర్ ద రేట్స్. సో ఇక్కడ ఏంటంటే $10 యూఎస్డి లైక్ యూఎస్ కరెన్సీ డాలర్స్ టు ఇండియా. సో ఈ యాప్లో నుంచే అయితే ఫస్ట్ టైం యూజర్స్కి అంటే కొన్ని యాప్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం యూజర్స్కి ఎక్కువ రేట్ ఇస్తారనమాట. సో దాట్స్ వై రెమిట్ టు ఇండియా వల్ల ఫస్ట్ టైం యూజర్స్కి 70.31 ఇస్తున్నారు. సో మీకు $10 పంపిస్తే లైక్ ఇంత వెళ్తుంది అనమాట, 703. ఇది రెగ్యులర్ అనమాట, అంటే రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ఈరోజు డాలర్ రేట్ ఎంత ఉంది అని చూసుకుంటే ఒక్కసారి. సో దాన్ని బట్టి అనమాట. సో ఈరోజు 69.60 ఇండియన్ కరెన్సీ లైక్ $1 ఈక్వల్ టు ఉంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమిస్తున్నారు 69.30 ఇస్తున్నారు. సో లైక్ అప్రాక్సిమేట్లీ లైక్ ఎంత 30 సెంట్స్ డిఫరెన్స్ ఉంది అంతే. యా ఇది కూడా బెటర్ ఆప్షన్లానే ఉంది. అండ్ ఫస్ట్ టైం యూజర్స్కి లైక్ కొంచెం స్లైట్లీ $1 డిఫరెన్స్ ఉంది. సో బెటర్. అండ్ ఆల్సో జూమ్ వాళ్ళకు ఇది 68.81 లైక్ కరెంట్ 69.60 ఉంది. ఇది అంటే 68.81 చూపిస్తుంది. సో అండ్ అదేంటి ఫీ కట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ మేజర్ డ్రాబ్యాక్ అనమాట. సో రెమిట్లీ అంటే మనం ఇక్కడ $10 పెట్టాం కాబట్టి సో ఇక్కడ ఫీ చూపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం యూజర్స్కి రెమిట్లీ ఫస్ట్ టైం యూజర్స్కి అయితే 69.76 ఇస్తుంది. అండ్ నువ్వు $10 పంపిస్తున్నాం అంటే యాజ్ పర్ హియర్ మనం సర్చ్ చేసిన $10 కాబట్టి ఫీ $4 చూపిస్తుంది. సో మనకి వెళ్ళేది 419. సో ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ఆప్షన్. సో అంటే $10 పంపిస్తాము అని కాదనమాట, జస్ట్ యాజ్ పర్ లైక్ ఒకవేళ నువ్వు $10 అంటే యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు నువ్వు $5 ఉన్న పంపించచ్చు, $10 ఉన్న పంపించచ్చు, బికాస్ ఇట్ మ్యాటర్స్. మనకి ఇక్కడ $5 $10 అనుకోవచ్చు, కానీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ ఈక్వల్స్ టు అరౌండ్ 700. ఒక టెన్ ఇంకో ఒక $20 పంపించామంటే 1400. ఇట్స్ లైక్ మనకి ఇక్కడ తక్కువ అమౌంట్ అయినా వాళ్ళకి అక్కడ లైక్ రీజనబుల్ అమౌంట్ కదా, మంచి అమౌంట్. సో మీరు $5 $10 ఎంతైనా పంపించవచ్చు. సో ఇట్లా రెమిట్లీ అయితే ఫస్ట్ టైం యూజర్స్కి ఇంత ఇస్తారు. సో రెగ్యులర్
రెగ్యులర్ అంటే ఈరోజు 69.60 ఉంది, బట్ వీడు 69.25 ఇస్తున్నాడు. సో అండ్ ఆల్సో ఫీ కట్ అవుతుంది, ఏది $10 పంపించడానికి మీకు ఆల్మోస్ట్ $4 కట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ఆప్షన్. సో వెస్టర్న్ యూనియన్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ లైక్ 69.64 ఇస్తున్నాడు. వెస్టర్న్ యూనియన్ ఏంటంటే ఇది మనకి యూపీఎస్ స్టోర్లో కానీ లేకపోతే ఇంకా సివిఎస్ ఫార్మసీ ఇలా స్టోర్స్లో ఇది ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అక్కడ చూడొచ్చు మీరు. అండ్ రెమిట్లీ మనీ యాక్సెస్ బ్యాంక్ అంట. సో ఇది నాకు డీటెయిల్గా తెలీదు, బట్ ఫస్ట్ టైం యూజర్స్కి 69.47 ఇట్లా ఉంది. రియా మనీ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ వాట్ లైక్ ఐ పర్సనలీ యూజ్ అనమాట. అంటే నేను ఎక్కువ లైక్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇదే వాడుతున్నాను అనమాట. 69.43 అంటే ఈరోజు 69.60 ఉంటే రియా వాడు 69.43 ఇస్తున్నాడు. అండ్ నో లైక్ ఫీ ఉండదు, ట్రాన్స్ఫర్ ఫీ. సో దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ట్రాన్స్ఫర్ ఫీ ఎప్పుడు ఉండదు అంటే మనం బ్యాంక్ అకౌంట్ నుంచి పంపిస్తున్నప్పుడు. ఒకవేళ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసి పంపిస్తుంటే అప్పుడు ట్రాన్స్ఫర్ ఫీ ఉంటుంది అనమాట. బట్ మనకి ఎటు యూఎస్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. సో దాని నుంచి అది లింకప్ చేసుకొని పంపిస్తే మీకు ట్రాన్స్ఫర్ ఫీ అనేది ఉండదు. అండ్ ఆల్సో మీరు అట్లీస్ట్ లైక్ $1 పంపించవచ్చు, $1 అయినా పంపించవచ్చు, $2 అయినా పంపించవచ్చు అనమాట. సో అది నేను కొంచెంసేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. సో మిగతావి ICICI బ్యాంక్ వాళ్ళు ఇంత ఉంది, అండ్ మిగిలినవి ఇలా ఉన్నాయన్నమాట ట్రాన్స్ఫర్ రేట్స్. అండ్ సో ఇందాక నేను చెప్పా కదా top 3 అనేసి లైక్ జూమ్. సో ఇదేంటంటే 365 డేస్ ఆపరేటింగ్ ఉంటుంది, అండ్ లైక్ $3 మీకు ట్రాన్స్ఫర్ ఫీ ఉంటుంది అనమాట. సో దాట్స్ ద డ్రాబ్యాక్. అండ్ ఏది మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కానీ $3 ట్రాన్స్ఫర్ ఫీ ఉంటుంది అనమాట. సో దాట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ డెబిట్ కార్డ్ నుంచి ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే $5 ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఏది లెస్ దాన్ $1,000కి ట్రాన్స్ఫర్ ఫీ అయితే పక్కా ఉంటుంది. సో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు $5, $10, $20 ఇలా పంపించాలి అనుకున్నప్పుడు, అంటే పంపించాలి అంటే మీరు ఏదో అంటే మీరు అక్కడ ఇండియాలో మీ మదర్ అకౌంట్ కానీ మీ ఫాదర్ అకౌంట్లో లైక్ ఏదన్నా వాడే మీ అకౌంట్ ఉంటే దానిలో మీరు మంత్లీ ఇంత కానీ లైక్ ఓకే మీకు పే చెక్ 2 వీక్స్కి ఒకసారి వస్తుంది అనుకోండి. సో 2 వీక్స్కి ఒకసారి మీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత $10 మిగిలిన $10 ట్రాన్స్ఫర్ చేసుకోండి. బికాస్ మీరు మీకు ఇప్పుడు $10 అనిపించినా కానీ బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు చాలా అంటే చాలా సేవ్ చేసుకుంటారు సో మీ ఇండియన్ అకౌంట్లో. సో దాట్స్ వై ఐఎమ్ లైక్ ఇన్సిస్టింగ్ మీకు ఇన్సిస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు స్టూడెంట్గా ఉన్నప్పుడు పార్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు $10 మిగిలిన $20 మిగిలిన అవి వేరే ఖర్చులకి మీరు అదేంటి అనవసరంగా పెట్టేస్తారే కానీ, బట్ థింక్ ఆర్ఎల్స్ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పేది బెటర్ సజెషన్ ఏంటంటే మీకు పే చెక్ వచ్చిన వెంటనే ఒక $10 ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో దాట్ అది మినిమం అమౌంట్ పెట్టేసుకోండి. అంటే $10 నేను ప్రతి పే చెక్ వచ్చినప్పుడు నేను ఇండియా పంపించాలి లేకపోతే $20 పంపించాలి, ఒక మినిమం అమౌంట్ పెట్టుకొని పంపించేసుకోండి. తర్వాత మిగిలిన అమౌంట్లో మీరు మీ ఎక్స్పెన్సెస్ అవన్నీ బిల్స్ పెట్టేసుకోండి అట్లా అనమాట. సో $10 లైక్ మినిమం మిగులుతూ ఉంటాయి కదా, సో పంపించుకోండి. సో లైక్ తక్కువ అమౌంట్స్కి అయితే జూమ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ అనమాట. సో బట్ దీనిలో ఇంకొకటి ఏంటంటే ఆప్షన్, మీరు ఒకవేళ అర్జెంట్గా ఏమన్నా పంపించాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ 4 అవర్స్లో వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ బెస్ట్ అనమాట ఇదొకటి. సో రిఫరల్కి $25 గిఫ్ట్ కార్డ్ ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ కవర్ ఎవరికైనా మీ అకౌంట్ నుంచి రిఫర్ చేస్తే $25. సో అండ్ అదేంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే చెప్పా కదా,
ట్రాన్సాక్షన్ ఫీస్ ఉంటాయి, సో ఇవి అన్నమాట. అండ్ మంత్లీ అండ్ డైలీ లిమిట్స్ ఉంటాయి, సో అది ఏ వాటికైనా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెమిట్లీ చూసుకుంటే, రెమిట్లీ ఇది కూడా ఏంటంటే లెస్ దాన్ $1,000కి మీకు ఆల్మోస్ట్ $4 ట్రాన్స్ఫర్ ఫీ ఉంది. ఏది ఏదర్ బ్యాంక్ అకౌంట్ అయినా, లైక్ క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా, ఇంకా వాటికి ఎక్కువ ఉండొచ్చు. అండ్ బ్యాంక్ అకౌంట్కి అయినా $4 ఉంది. సో ఇట్స్ నాట్ ఫీజిబుల్. లైక్ నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఎంప్లాయ్ అంటే H1B కానీ వెళ్ళం ఎక్కువ పే వచ్చే వాళ్ళకి అని కాదు, స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, బికాస్ వాళ్ళు ఆ టైం నుంచి, స్టూడెంట్గా ఉన్న టైం నుంచి సేవింగ్స్ ఎలా చేయాలో నేర్చుకుంటేనే తర్వాత వాళ్ళు లోన్ క్లియర్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో దాట్స్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ దీస్, లైక్ నేను చెప్పే ప్రతిదీ అంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టిప్ ఏంటంటే, కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి లేకపోతే ఆల్రెడీ మాస్టర్స్ చదువుతున్న వాళ్ళకి, జస్ట్ లైక్ కొంతమంది ఏంటంటే నాకు మనీ అంటే సేవ్ ఎలా చేసుకోవాలి లేకపోతే ఎలా పంపించాలి ఇండియాలో మనీ. ఇప్పుడు మేము లోన్ క్లియర్ చేసే చాలా లోన్ తెచ్చుకుంటాం కదా ఎడ్యుకేషనల్ లోన్. సో ఫస్ట్ మనము మాస్టర్స్ అయిపోయిన వెంటనే మాకు ఒక మనకి ఒక బర్డెన్ లా అనిపిస్తుంది అనమాట. సో దాట్స్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ గైస్, లైక్ ఏంటంటే మీరు స్టూడెంట్గా పార్ట్ టైం చేసేటప్పుడే ఎవ్రీ మంత్ మీకు 2 వీక్స్కి ఒకసారి పే చెక్ వస్తే మాత్రం $20, $10, $50 ఎంత ఉంటే అంత మీకు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక అకౌంట్ సపరేట్గా పెట్టుకొని మీరు అది ట్రాన్స్ఫర్ చేసుకోండి, సో దాట్ మీరు ఎండ్ ఆఫ్ ద ఇయర్ చాలా అంటే చాలా సేవ్ చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ 50,000 ఏంటి, ఇంకా మీరు ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని బట్టి చాలా అంటే చాలా సేవ్ చేసుకుంటారు. సో దాంతో మీరు లైక్ కొంచెమైనా అట్లీస్ట్ లైక్ 1 lakh, 2 lakhs అవన్నా కట్టచ్చు అనమాట మీ లోన్కి, ఏది స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు. సో అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మీకు అర్థం చేసుకోండి. సో దాట్స్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ గైస్, అంటే 1 lakh అంటే మీరు పార్ట్ టైంలో ఎంత సేవ్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు లోన్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అది, సో రెమిట్లీ యా $4 ట్రాన్స్ఫర్ ఫీ ఉంది, ఇది లెస్ దాన్ $1,000కి. అండ్ లైక్ 3 డేస్ పడుతుంది, ఎస్ బికాస్ నేను యూజ్ చేశాను, బట్ మోర్ దాన్ $1,000 పంపించాను అనమాట. అండ్ లైక్ $13 హిడెన్ కన్వర్షన్ కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ కంపారబుల్ టు జూమ్, ఓకే, లైక్ సెండింగ్ లిమిట్స్ కూడా ఉంటాయి, అంటే డేకి ఇంతనే సెండ్ చేయాలి అనేసి. సో ఇది ఇంకొకటి అనమాట ట్రాన్స్ఫర్ వైజ్ అనేసి. నేను ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఇది ఓకే రిచర్డ్ బ్రాన్సన్. సో చాలా యా వర్జిన్ ఎయిర్లైన్స్ లైక్ ఓనర్ సిఇఓ, సో హీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ అనమాట. అండ్ చీప్ లైక్ ఫీస్ ఆర్ $1, ఓకే, అంటే ఫీ $1 ఉంటుందంట. సో యూ ఓన్లీ పే 8 ఇన్ టోటల్ ఫీస్, ఓకే, వెన్ సెండింగ్ థౌ, అంటే నాకు మామూలు ఇక్కడ చూసిన దాని ప్రకారమే కొంచెం ఫీజిబుల్ కాదు అనిపిస్తుంది యాజ్ పర్ లైక్ స్టూడెంట్గా అనేసి, అంతే. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్, ట్రాన్స్ఫర్ వైజ్ అనేసి ఉంది. అండ్ మనీగ్రామ్ లైక్ ఇది కూడా 24 అవర్స్లో వెళ్ళిపోతుంది అంట. అండ్ అడిషనల్ పర్సనల్ లైక్ ఇది కాన్స్, ఫీజ్ ఆర్ ఎ బెటర్ హయ్యర్ దాన్ యూజువల్, సెండింగ్ $1,000 ఫ్రమ్ US టు ఇండియా వుడ్ కాస్ట్ లైక్ అబౌ లైక్ $13 పడుతుంది అంట, ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టూడెంట్స్. సో ద బెస్ట్ ఆప్షన్ రియా మనీ ట్రాన్స్ఫర్ ఏంటంటే మీరు $1 ఉన్నా పంపించచ్చు బాస్, $1 మీ దగ్గర, $1 ఉన్నా, $2 ఉన్నా, $3 ఎంత ఉంటే అంత పంపించచ్చు దీన్ని రియా మనీ ట్రాన్స్ఫర్. దిస్ ఇస్ లైక్ మీరు ఫస్ట్ 1-2 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక 3-4 డేస్ టైం పట్టిద్దేమో కానీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ నుంచి
వన్ డేలో, లైక్ ఇప్పుడు నేను పంపిస్తున్న ట్రాన్స్ఫర్స్ నేను ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ నుంచి, 1.5 ఇయర్ నుంచి వాడుతున్నా కదా. సో నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే మనీ 10 to 15 minutes బిలీవ్ చేయరు, 10 to 15 minutes లో మా అన్న అకౌంట్ కి అయితే, మా అన్న అకౌంట్ కి, మా నాన్న అకౌంట్ కి అయితే 10 minutes లో వెళ్ళిపోతుంది అనమాట. సో అది అండ్ బికాస్ ఆల్రెడీ ఫస్ట్ 1-2 transactions చేసినప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకుంటాము, అన్ని వెరిఫై చేసుకుంటాం కాబట్టి మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ కి అంటే సేమ్ అకౌంట్ కి పంపించాలి అన్నప్పుడు ఇంకా నెక్స్ట్ కూడా, అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకవేళ డిఫరెంట్ అకౌంట్ కి పంపించాలి అనుకున్నప్పుడు అదేంటంటే ఒక 1 day అట్లీస్ట్ పడుతుంది, 1 day to 2 days డిపెండింగ్ ఆన్ దేర్ లైక్ వర్కింగ్ డేస్ కూడా ఉంటాయి కదా. సో అట్లా, సో నేనైతే స్పెషల్గా లైక్ స్టూడెంట్స్ కి రిఫర్ చేసేది రియా మనీ ట్రాన్స్ఫర్, బికాస్ $1 ఉన్నా పంపించచ్చు. బికాస్ ఇప్పుడు మనం కొత్తగా ఏదన్నా అకౌంట్, న్యూ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం మనీతో పెట్టుకునేటప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదా అకౌంట్కి వెళ్తున్నాయా లేదా అనేసి. సో ఇదేంటంటే నువ్వు అసలు మనం అకౌంట్ కి కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి $1 పంపించామనుకో, బికాస్ ఇట్ టేక్స్ $1. సో అదేంటి, అలో చేస్తుంది $1 కూడా. సో మీరు ఇండియా అకౌంట్ వాళ్ళకి ఫోన్ చేసి అడగచ్చు, నేను $1 వేసాను జస్ట్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అంటే. వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఫోన్ కి మెసేజ్ వస్తుంది కదా, వాళ్ళు చెప్తారు వస్తే ఎస్ వచ్చినాయి నేను రిసీవ్ చేసుకున్నాను అని చెప్తారు. అండ్ నెక్స్ట్ టైం నుంచి మీకు భయం అనేది ఉండదు అనమాట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అమౌంట్స్ లైక్ $100, $200, $1,000 ఇలా ఎన్ని పంపించినా కానీ మీకు భయం ఉండదు, బికాస్ ఒకవేళ మిస్ అయినా కానీ యూ క్యాన్ లైక్ కస్టమర్ కేర్ అవైలబుల్ ఉంటుంది. సో యూ క్యాన్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ అండ్ యూ క్యాన్ ఆల్సో లైక్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్. సో బట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక లైక్ 3-4 working days పడుతుంది అనుకుంటా నీ అకౌంట్ కి మళ్ళీ మనీ రావడానికి. సో ఏంటంటే నేను చాలా సార్లు అంటే ట్రాన్స్ఫర్ చేశాను లైక్ 1.5 ఇయర్ నుంచి, అంటే లైక్ ఆల్మోస్ట్ నేను ఎవ్రీ మంత్ 2-3 times ట్రాన్సాక్షన్స్ చేస్తూనే ఉంటాను రియా నుంచి. అండ్ క్యాన్సిల్ చేసింది లైక్ రేర్లీ అనమాట, లైక్ less than 10 times చేసి ఉంటాను ఇప్పుడు, less than 10 times కూడా కాదు, less than 5 times చేసి ఉంటా ఇయర్ లైక్ 1.5 ఇయర్. సో యా, ఇదేంటంటే వెరీ చీప్ ట్రాన్స్ఫర్. సో మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి పంపిస్తే మాత్రం $0, అంటే ట్రాన్స్ఫర్ ఫీనే ఉండదు. సో మీరు $1 పంపించినా కూడా ఇందాక చూసాం కదా, జస్ట్ లైక్ $1 ఇది ఇక్కడ ఏంటంటే $10 ఇచ్చాం కదా. సో $10 కి ఎంత వెళ్తుంది, 6.94 వెళ్తుంది, బికాస్ ఈరోజు వాడు ఇచ్చే రేట్ ఎంత, 69.43 ఉంది. ఇక్కడ యాక్చువల్ డాలర్ రేట్ ఈరోజు 69.60 ఉంది, వాడు ఇచ్చే రేట్ 69.43 ఉంది, లైక్ చాలా క్లోజ్ ఉంది, లైక్ సెన్స్ లోనే డిఫరెన్స్ ఉంది. సో దాట్స్ వై ఐ చూస్ దిస్ అండ్ ఆల్సో లైక్ నాకు మంచిగా అనిపించింది. సో దాట్స్ వై అండ్ అయ్యా, క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి అయితే ఫీ పక్కా కట్ అవుతుంది. సో నేను ఎప్పుడు అదేంటి బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ అకౌంట్ నుంచి అక్కడ ఇండియాలో బ్యాంక్ అకౌంట్కి పంపిస్తాను అనమాట. బికాస్ ఇప్పుడు మనం ఇండియాలో కూడా అక్కడ క్యాష్ ఇచ్చేలాగా ఉంటుంది, లైక్ మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది నేను లైక్ స్టూడెంట్స్కి ప్రిఫర్ చేసేది మాత్రం రియా మనీ ట్రాన్స్ఫర్. సో బికాస్ మీకు $1 ఉన్నా, $2 ఉన్నా, $3 ఉన్నా, ఎంత ఉన్నా పంపించుకోవచ్చు వితౌట్ ఎనీ ఫీ. దాట్స్ లైక్ నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను రియా మనీ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేసుకోండి అనేసి, అంతే. అండ్ యా, పర్ డే లిమిట్ 3,000. సో యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఇంత పంపించాం కదా, సో మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో లైక్ స్లోవర్ దాన్ అంటే యా, first 2 transactions లైక్ first 2-3 ఏంటంటే లైక్ 3-4 days తీసుకుంటుందేమో, బట్ ఒక బ్యాంక్ అకౌంట్ అన్ని
మనము డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి సేమ్ అకౌంట్కే మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాడు లెస్ దాన్ లైక్ కొన్ని రోజులు ఏంటంటే 1 డేలో పంపించేస్తాడు. ఇంకా ఆ అకౌంట్కి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నప్పుడు ఏంటంటే 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పంపించేస్తాడు అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. సో దీస్ ఆర్ లైక్ అండ్ ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు లైక్ ట్రాన్స్ఫర్ రేట్స్. దిస్ ఇస్ రియా మనీ ట్రాన్స్ఫర్. నేను స్టూడెంట్స్కి సజెషన్ లైక్ సజెస్ట్ చేసేది రియా మనీ ట్రాన్స్ఫర్ బికాస్ యూ కెన్ సెండ్ $1 కూడా. సో 69 పాయింట్ ఇదిగో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ ఈరోజు వాడిచ్చేది 69.43 ఉంది. సో ట్రాన్స్ఫర్ ఫీ లేదు. సో ఇది ఉందన్నమాట అండ్ సేఫ్ అండ్ రిలయబుల్. సో ఇది $1 పంపించవచ్చు. ఒకవేళ $10 అనుకుందాం, $10 పంపిస్తే ఇండియాకి 694 వెళ్తాయి. సో నెక్స్ట్ రెమిట్లీ, రెమిట్లీలో చూసుకుంటే 69.56. ఇదేంటి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే కొత్త యూజర్స్కి మాత్రమే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్త యూజర్స్కి వీళ్ళు కొంచెం ఎక్కువ రేట్ ఇస్తారనమాట. సో బికాస్ టు అట్రాక్ట్ అంతే, లైక్ టు గెట్ అటెన్షన్. సో అండ్ ఎక్స్ప్రెస్ ఎకానమీ, ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. సో 68.87 అంటే కొంచెం తగ్గుతుంది అనమాట. ఎకానమీ అయితే 69.25. జూమ్లో ఏంటంటే డ్రాబ్యాక్, నువ్వు $1 పంపించలేవు. సో మినిమం లైక్ దే ఆర్ సేయింగ్ ద మినిమం అమౌంట్ యూ కెన్ సెండ్ పర్ జూమ్ ట్రాన్సాక్షన్ ఈస్ $10. సో $10 పంపించవచ్చు అనేసి చెప్తున్నాడు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే దీనిలో, యా ఈరోజు మనకి ఎంత ఉంది డాలర్ రేటు, 69.60 ఉంది, బట్ వాడిచ్చేది 68 ఇస్తున్నాడు. సో దట్స్ లైక్ $1 డిఫరెన్స్. సో ఇదైతే నేను మీకు సజెస్ట్ చేయను. అండ్ ఇదేంటంటే ఓన్లీ ఫస్ట్ టైం యూజర్స్కి మాత్రమే ఇంత ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే అది కూడా నెక్స్ట్ టైం, ఇప్పుడు చూసుకుంటే ఓల్డ్ యూజర్స్కి ఏంటంటే లైక్ క్లోజ్ టు ఇంకా తక్కువే ఉంటుంది అన్నమాట. క్లోజ్ టు జూమ్ ఎంత ఎంత ఇస్తాడో అంత ఇస్తాడు. బట్ రియా ఏంటంటే ది బెస్ట్, అంటే స్టూడెంట్స్కి ద బెస్ట్ అన్నమాట. 69.60 ఉంది కదా, వీడి ఇచ్చేది ఎక్స్చేంజ్ రేట్ 69.43 ఇస్తున్నాడు. సో దట్స్ లైక్ దట్స్ వై ఐ సజెస్ట్ యూ గైస్ లైక్ రియా మనీ ట్రాన్స్ఫర్. సో నేను నెక్స్ట్ వీడియోస్లో లైక్ రియా మనీ ట్రాన్స్ఫర్ వీటి గురించి లైక్ ఇండివిజువల్గా లైక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అడగవచ్చు, అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా రియా మనీ ట్రాన్స్ఫర్ నేను ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను అనేసి. సో నేను ట్రాన్స్ఫర్ చేసింది లైక్ నేను నా అకౌంట్ చూపిస్తాను. అండ్ ఆల్సో విత్ రెమిట్లీ కూడా నేను 3-4 టైమ్స్ యూజ్ చేశాను అనమాట. లైక్ హై అమౌంట్ ఎక్కువ లైక్ 1 లాక్ ఇంకా 2 లాక్స్ అట్లా ఎక్కువ పంపించడానికి రెమిట్లీ యూజ్ చేశాను, ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ టైం యూజర్ను. సో అందుకోసం అనేసి ఎక్కువ డాలర్ రేట్ ఇస్తాడు కదా అనేసి నేను అప్పుడు పంపించాను అనమాట. అండ్ ఆల్సో నేను అప్పుడు ఎందుకు యూజ్ చేశానంటే, యా నేను ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకున్నాను అనమాట. నేను నా స్టూడెంట్ లోన్, ఇండియాలో స్టూడెంట్ లోన్ క్లియర్ చేయడానికి నేను ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇచ్చాడు. సో అది నేను ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను రెమిట్లీ అప్పుడు కొత్త యూజర్ని కదా ఎక్కువ మనీ అదే డాలర్ రేట్ ఇస్తాడనేసి ఇది యూజ్ చేశాను. అండ్ జూమ్లో కూడా చూద్దాము అకౌంట్లో డీటెయిల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ అడుగుతాడు వాడు. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఫీ, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఫీ ఎలా ఉంటుందో చెప్పాను, లైక్ 2.99 లైక్ లెస్ దాన్ $1,000 పంపిస్తున్నప్పుడు మీకు 2.99 పడుతుంది. సో ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్
RIA money transfer, because you can send, if you have $2 in your account and you want to save $1, then use RIA money transfer. Because meeku $1 e kada anpichachu, but India lo 69 rupees. So 69 rupees ante it's like worth it kada. So that's why అందుకోసమే నేను $1 ఉన్న పంపించండి అనేసి చెప్తున్నాను. స్టూడెంట్స్, ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అండ్ ఇక్కడ ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో థ్యాంక్ యూ గాయస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో పెట్టండి. సో దాన్ని బట్టి నేను లైక్ రిప్లై ఇవ్వడం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.